సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్టపై మహిళలతో కలిసి ఉదయకాల పరుగు ప్రాక్టీస్ లో సిపి శ్వేతారెడ్డి పాల్గొని వారితో శారీరక వ్యాయామాలు చేయించారు. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున 30 సంవత్సరాలు పైబడిన మహిళలకు ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పోటీ నిర్వహించనున్నారు. కూబీర్ మండలం పల్సీ పార్టీ కే గ్రామాల్లో షార్ట్ సర్క్యూట్ తో శంకర్ అనే రైతుకు చెందిన 6 ఎకరాల మొక్కచున్న దగ్ధమైంది. విషయం తెలుసుకున్న స్థానిక రైతులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దాదాపు 8 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని రైతులు పేర్కొన్నారు. జిల్లా అక్కన్నపేట మండలం మల్చెరు తాండాకు చెందిన బూకియా లక్ష్మి పెన్షన్ డబ్బుల కోసం తన మనవడితో వచ్చిన ఓ వృద్ధురాల్ని మనవడు నడి బజార్లో వదిలేయడంతో ఆచూకీ తెలుసుకుని స్వగ్రామానికి పంపించారు పోలీసులు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మల్చెరు తాండాకు చెందిన బూకియా లక్ష్మి తన మనవడితో కలిసి పెన్షన్ డబ్బులు తీసుకుని ఆసుపత్రిలో చూపెట్టుకోవడానికి హుస్నాబాద్ పట్టణానికి రాగా హుస్నాబాద్ బస్టాప్ వద్ద వృద్ధురాలు లక్ష్మిని ఆమె మనవడు వదిలిపెట్టి ఎటో వెళ్ళిపోయాడు. దీంతో వృద్ధురాలు బస్టాండ్ సమీపంలోని దుకాణాల వద్ద అటు ఇటు ఎండలో అయోమయంగా తిరుగుతూ దుకాణాల ముందు తలార్చుకోవడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న హుస్నాబాద్ ఎస్ఐ శ్రీధర్ ఆదేశానుసారం బ్లూ కోట్ సిబ్బంది శంకర్ వృద్ధురాలి వద్దకు చేరుకుని ఆమె ఆచూకీ తెలుసుకున్నారు. అనంతరం కళ్ళు కూడా సరిగ్గా కనిపించని వృద్ధురాలిని ఇలా నడి రోడ్డుపై వదిలి వెళ్లడం సరికాదని, మరోసారి ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని హెచ్చరించారు. వృద్ధురాలిని ఆటోలో క్షేమంగా స్వగ్రామానికి పంపించారు. వృద్ధురాలు పట్ల సమయానికి స్పందించి మానవత్వం చాటుకున్న పోలీసులను పలువురు అభినందించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మాలపల్లి గ్రామంలో తన ఇంటి స్థలాన్ని గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తుందని ఆరోపిస్తూ మల్లెపు లక్ష్మి అనే మహిళ గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలోనే గత 50 ఏళ్లుగా నివాసం ఉంటున్నామని, మహిళా భవన్ నిర్మాణం కోసం తన ఇంటి స్థలాన్ని ఆక్రమించడానికి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గం ప్రయత్నిస్తుందని బాధిత మహిళ లక్ష్మి ఆరోపించారు. నేడు తన ఇంట్లో లేని సమయంలో ఇంటి వద్దకు వచ్చి కొలతలు తీసుకుని అక్రమంగా తన ఇంటిని కూల్చే ప్రయత్నం చేయడంతో చేసేది లేక మనస్తాపానికి గురై గడ్డి మందు తాగినట్లు బాధిత మహిళ వాపోయింది. హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స కోసం వంచిరేట్లు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కొంత అంటే నేను తాగిన సార్. ఎవరు వాళ్ళు? ఉప సర్పంచ్, మంచి సర్పంచ్. సర్పంచ్ గురించి? ఎవరి గురించి? సర్పంచ్ జండమండలం నుంచి నా ఇంట్లో గోడలు పెడతాను అక్క. ఆతిళ్ళుంటే పూల కొట్టారు. ఇల్లు ఇల్లు కూలగొట్టారు. అప్పుడు వెనకట ఇంద్రమ్మ ఇచ్చింది, ఇల్లు కూలగొట్టారు. కూలగొట్టినాక అట్లనే ఉన్నది, గోడ పెట్టుకోలేదు. నా భర్త లేడు సారు, లేకపోతే పెట్టకు సారు పాతారు. కనీలు పాత అంటే నేను పాతకం రాన్న. కన్నీళ్ళు పాతంటే ఇప్పుడు వచ్చి నేను పనికైనా సారు, ఉపాయం పనికైనా వచ్చి పాతే ఇక నాకు వచ్చిపడదు సారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 100% సాధారణ ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరగాలని మంగళవారం స్థానిక నందన గార్డెన్లో మంత్రి హరీష్ రావు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మలోత్ కవిత, ప్రజాప్రతినిధులతో కలిసి వైద్య ఆరోగ్య శాఖ పిహెచ్సి కేంద్రాల డాక్టర్లతో డ్రగ్ కంట్రోల్, ఫుడ్ సేఫ్టీ, ఆయుష్ ఆడిట్, ట్రెజరీ, ఇన్సూరెన్స్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సి సెక్షన్లను అరికట్టాలని, సాధారణ ప్రసవాలు ప్రోత్సహించాలని, లింగ నిర్ధారణ పరీక్షలకు నిషేధించాలని తెలిపారు. ఎల్సి నమోదు పెంచాలని తెలిపారు. అన్ని సేవలను ప్రభుత్వ ఆసుపత్రిలో అందించి ప్రజల మన్ననలు పొందాలని, మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కల్పించి నిధులు మంజూరు చేస్తున్న సందర్భంలో సమర్థవంతంగా సేవలు అందిస్తూ మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు.